ఖరగ్పూర్ లో చాలా బస్తీలు నేను చాలా కాలనీలు తిరుగుకుంటూ వచ్చిన, ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఈ ప్రాంత అభివృద్ధిలో ఈ ప్రాంతంలో మన వాళ్ళు ఉండడం మన గర్వ కారణం. ఇవాళ మన వాళ్ళందరూ కూడా చీలిపోవద్దు, మన వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉండాల్సిన సందర్భం వచ్చింది. మన వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండి ఇవాళ నరేంద్ర మోడీ గారు మనకు చెప్పారు, ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. ఎవరికైనా 1 రూపాయి వచ్చిందా? ఎవరికైనా ఖాతాలలో 1 రూపాయి పడ్డదా? ఇవాళ ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు 0 బ్యాలెన్స్ అన్నారు అకౌంట్ లో. మీ బిస్తర్ మీరు తెచ్చుకొని యోగా చేయమన్నాడు, లేకపోతే మీ పొరకాట తీసుకొచ్చి మీరే ఊడ్చుకొని మీ రోడ్లు అన్నారు తప్ప నరేంద్ర మోడీ గారు మనకు చేసింది ఏమీ లేదు. అదేవిధంగా ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ మొత్తం ఈ బెంగాల్ అంటే గతంలో కవులకు కళాకారులకు మంచి మంచి నేతలకు వెస్ట్ బెంగాల్ ఒక అడ్రస్ ఉండే. ఇవాళ గూండాలకు రౌడీలకు మామూలు వసూలు చేస్తారకు ఇవాళ వెస్ట్ బెంగాల్ అడ్డగా మారింది. వెస్ట్ బెంగాల్ రాజకీయాలు ఇవాళ రౌడీల మాయమైపోయినాయంటే ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ తో అయిందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. కాబట్టి మిత్రులారా, మీరందరూ మనమందరం కలిసికట్టుగా మనం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి. ఈ ఎన్నికలలో ఈ ఉప ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలన్నా భారతీయ జనతా పార్టీకి గుణపాఠం చెప్పాలన్నా ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఖరగ్పూర్ లో తాగడానికి మంచినీళ్లు లేవు, రైల్వే ఫ్యాక్టరీలు ఇవాళ వారసత్వ ఉద్యోగాలు లేవు. అదేవిధంగా రాజధాని ఎక్స్ప్రెస్ మీ దగ్గర ఆగేది ఎక్కడికో తీసుకెళ్లేదు. ఇలా ఏది చూసినా ఇవాళ వస్తుంటే మొత్తం రోడ్లన్నీ గుంతలమయమైపోయినాయి, ఎక్కడ చూసినా మోరీలే ఉన్నాయి. మరి నిజంగానే తృణమూల్ కాంగ్రెస్ అభివృద్ధి చేయదలుచుకుంటే 7 సంవత్సరాల నుంచి మమతా బెనర్జీ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎందుకు ఖరగ్పూర్ అభివృద్ధి చేయలేదు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ అదేవిధంగా దాదాపుగా 6 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, 3 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే మీ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించండు, మన పార్లమెంటు కూడా నెగ్గండు. ఏం అభివృద్ధి చేసింది అసలు ఆలోచన చేయండి. ఇవాళ ప్రదీప్ సర్కార్ కార్పొరేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాకముందు ఆయన ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ప్రేమచంద్ర జా ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నాయి, ఎంత సంపాదించిందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ కోట్ల రూపాయలు బంగ్లాలు ఎక్కొచ్చినాయి వాళ్లకు. అదేవిధంగా మన చిత్తరంజన్ దాస్ మండే గారు ఈ మండలి గారు ఎంత నిజాయితీగా నీతిగా ఒక టీచర్ గా 4 సార్లు కౌన్సిలర్ గా మీకు సేవ చేయడానికి వచ్చిండు. ఓ నేతానై బేటానై ఓ సేవకే ఓ నేతా బేటా బంకే ఆప్కే ఖానే కే లియే కమానే కే లియే ఓ ఆప్కే సామ్నే నియా ఆప్కు సేవా కర్నే కే లియే ఆప్కే బచ్చోం కు పడాయి కర్వానే కే లియే ఆప్కే సామ్నే ఆప్కే ఆప్కే ఖాన్దాన్ మే ఏక్ ఆప్కే ఫ్యామిలీ మే ఏక్ మెంబర్ బన్కే అప్నే ఏరియా మే కామ్ కర్నే కే లియే అప్నే గల్లీ మే ఆయా ఏ ఉంటేనే ఏకీ కమీ హే పైసా కా కమీ హే పైసా దేఖ్ కే ఓట్ దియే తో కల్ కే దిన్ కుచ్ కామ్ కే లియే గయే తో ఫిర్ పైసా వాపస్ దేఖ్ కే ఫిర్ కామ్ కరా లేనా పడతా అగర్ ప్రేమ్ అగర్ అప్నా చిత్తరంజన్ మండల్ కో అగర్ జీతాయే కోయి ఆమ్ ఆద్మీ భీ ఉంటే ఘర్ మే ఘుస్తే కుచ్ కామ్ పడే తో ఉన్సే కామ్ లే సక్తా హై అగర్ ప్రదీప్ సర్కార్ కే ఘర్ మే ఆప్ జా సక్తా హై ఏక్ బార్ సోచో ఔర్ దూసరా భీ వైసా హీ హై ఇసీలియే మై ఈరున్నోళ్ళందరూ మిత్రులారా, మీరందరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు కదా, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళందరూ ఒకసారి చేయి పైకెత్తండి. అందరు ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ జో కాంగ్రెస్ పార్టీకు ఓటైన వాళ్ళు సపాతుంటానే జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.